శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ శ్రీవాస్తు వంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ శనివారం. సాజసిద్ధంగా వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కడాక్ష వీక్షణాల కోసం శ్రవణ నక్షత్రంతో ఉండేటువంటి శ్రావణం ఈ యొక్క గొప్ప విశేషం. శ్రావణానికి ఆ శ్రవణం అనేటువంటి పేరు స్వామివారిది కాబట్టి శ్రావణ. అందుచేత శనివారాలకు కూడాను అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని మనం ప్రారంభించుకోవచ్చు. ఇట్లా ప్రతి వారం కూడాను ఈ శ్రావణ మాసమంతా కూడాను ప్రతి శనివారం కూడాను శనివార వ్రత నియమాల వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే కలియుగ వాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి మనకు సర్వ విధములైనటువంటి సంపదల్ని కూడాను ప్రసాదించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అంటోంది శాస్త్రం. వాస్తు శాస్త్ర రీత్యా సంభవించే అనేక రుగ్మతల నుంచి కూడాను బయటపడటానికి ఈ వ్రతాలు ఇంటిల్లిపాది కూడాను ఆచరించడంలో కూడాను గొప్ప విశేషాత్మకమైనటువంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. శనివార వ్రతాలు అనేటువంటివి ప్రతి ఇంటిలోనూ ప్రతి గృహంలోనూ ప్రతి శనివారం కూడాను శ్రావణ మాసంలో ఆచరించవచ్చన్నమాట. ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి వాళ్ళు కూడాను నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. శనిగ్రహ మంత్రాన్ని 3 లేక 4 సార్లు పఠించాలి. ఒక పాత్రలో పరిశుభ్రమైనటువంటి నీరు, నల్ల నువ్వులు, నల్లపూలు, లవంగాలు, గంగాజలం, చక్కెర, కొంచెం పాలు పోయాలి. దీన్ని పడమర దిశగా ముఖం పెట్టి రావి చెట్టు మొదట్లో వదిలిపెట్టి రావటమే. వీలైతే ఇనుప ధాతువుతో శని ప్రతిమ చేయించి పంచామృత స్నానంతో పూజ చేయించి ఆ యొక్క ప్రతిమను రావి చెట్టు దగ్గర వదిలిపెట్టి రావచ్చు. భోజనంలో మినపప్పుతో చేసిన పదార్థాలు, నూనెలో వేగినటువంటి వడలు, నువ్వుండలు, అరటి పండ్లు ఇట్లాంటివన్నీ కూడాను దానంగా ఇచ్చి స్వయంగా కూడాను మీరు స్వీకరించుకోవచ్చు. అలాగే శని సంబంధమైనటువంటి స్తోత్ర పఠనం చేయాలి. శని స్తోత్ర పుస్తకాలు 10 మందికి పంచినా కూడాను మంచి యోగం సిద్ధిస్తుంది. వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఈ వ్రతం చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది, లాభదాయకం కూడాను. జాతకంలో ఏలినాటి శని దశ నడుస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క శనివార వ్రతాన్ని శ్రావణ మాసం నాడు చేయటం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గి విశిష్టవంతమైన అభివృద్ధి పదంలోకి పయనింపజేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ శనివారాలకి విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఇచ్చారు. ఎందుచేతనంటే అన్ని మాసాల్లో కల్లా కూడాను ఈ శ్రావణ శనివారమే అత్యంత ప్రాధాన్యత వహించిందిగా మనకు శాస్త్రాల్లో ఎక్కువగా చెప్పారు. శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో కూడాను విశేషకరమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు గృహంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించేటప్పుడు ఆవునేతి దీపంతో గనక పూజ చేసినట్లయితే శతవిధాలా కూడాను శ్రేయోదాయకంగా ఉంటుంది. శనివారం నాడు తప్పనిసరిగా గోమాత సేవ చేయాలి. మీ ఇంటి ముందుకు గనక గోవు గనక వచ్చినట్లయితే నల్ల నువ్వులు, బెల్లము శనివారం నాడు తప్పనిసరిగా ఆహారంగా సమర్పించండి. గోవు యొక్క పుష్ఠభాగం వద్ద పసుపు కుంకుమ వ్రాసి 9 ప్రదక్షిణాలు నిర్వహించండి. ఇలా గనక 9 ప్రదక్షిణాలు చేసినట్లయితే గోమహాలక్ష్మి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో లక్ష్మీనారాయణ తత్వంతో స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీ ఇంటిల్లిపాదికి కూడాను కలిగింపజేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అలాగే గోవును అలంకరించడం అనేటువంటిది చాలా గొప్ప విశేషకరమైన ప్రభావం. గోవును పరిపూర్ణవంతమైనటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి ప్రభావంతో చక్కగా ముఖారవిందానికి పసుపు రాయటం, ఆ కొమ్ములకు
పసుపు కుంకుమ అలంకరించడం తర్వాత గోవుపైన పట్టు వస్త్రాన్ని ఆ విధంగా అమర్చడం చేయటం కూడాను విశేషకరమైన ప్రభావానికి నిదర్శనంగా మనం ఈ శ్రావణ శనివార నాడు ఆచరించడం చేత సహస్ర రీతులలో మీకు అభివృద్ధికరమైన ప్రభావాన్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది సుమా అంటోంది శాస్త్రం లక్ష్మీ కడాక్షం కోసం ప్రతి ఒక్కరూ కూడాను ఇంటి దగ్గర తులసి కోట ముందు కూడాను నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించడం వల్ల తులసి కోటకు ప్రతినిత్యం కూడాను చెంబెడు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణాలు నిర్వహించడం వల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలగడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తాయి సౌభాగ్య సిరులు పొందడానికి శ్రావణ మాసంలో ముత్తైదువులను పిలిచి వారికి పండు తాంబూలము అనేటువంటివి దక్షిణగా ఇచ్చి ఆశీస్సులు పొందాలి ప్రతినిత్యం కూడాను మీ గృహంలో లలితా సహస్రనామ పారాయణ కనక ధారాస్తవం అనేటువంటి పారాయణాదులు గనక నిర్వహించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల పంట కురిపించి తీరుతుంది అని శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శ్రావణ సిరివాస్తు అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు।